దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమో. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలు సామ్రాజ్యమునకు రాజుగా పట్టాభిషేకము చేయబడిన ఆ రాత్రి అతడు ధ్యానములో ఉండగా దేవుడైన యెహోవా సొలొమోనును దర్శించి, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నావో దానిని అడుగుము అని సెలవీయగా, రాజైన సొలొమోను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు దేవా నాకు తగిన జ్ఞానమును దయచేయమని యెహోవా దేవునిని వేడుకొనగా, దేవుడైన యెహోవా సొలొమోను అడిగినట్లుగా తన ప్రజలను పరిపాలించగలిగిన జ్ఞానమును దయచేశారు. అతడు అడగకపోయినప్పటికీ సొలొమోను కంటే ముందు ఉన్న వారిలోనే గాని, అతని తర్వాత వచ్చిన వారిలో గాని, అతని వంటి జ్ఞానమును పొందిన వారు ఏ ఒక్కరూ లేనంతగా మహాజ్ఞానమును సొలొమోనునకు దేవుడు దయచేశారు. అంత మాత్రమే గాక సొలొమోను అడగకపోయినప్పటికీ అతడు ఊహించిన దానికంటే అత్యధికమైన ధన ఘనతలను, పేరు ప్రఖ్యాతలను, కీర్తి ప్రతిష్టలను, తన పొరుగు రాజ్యములను దేవుడు సొలొమోనునకు దయచేశారు. సరిగ్గా ఇలాంటి మాటే నూతన నిబంధన గ్రంథములో లూకా శుభవార్తలో 18వ అధ్యాయములో మనం పరిశీలిస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎరికో పట్టణానికి సమీపించినప్పుడు అక్కడ త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించిన మాటలు ఆలకించి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనను వెంబడించి, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు పెట్టినప్పుడు యేసు ప్రభు వారు తన కేకలను ఆలకించి తన యొద్దకు వచ్చి నిలిచి, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నావో దానిని అడుగుము అని ఆ గ్రుడ్డివాడికి సెలవిచ్చినప్పుడు, ఆ గ్రుడ్డివాడు అంటాడు యేసయ్యతో, నేను చూపు పొందగోరుచున్నాను అని అడుగుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వానిని ముట్టి చూపు పొందుము అని సెలవివ్వగా తక్షణమే వాడు చూపు పొందాడు. ఎంత ఆశ్చర్యమండి! ఈ రెండు సంఘటనలను మనం పరిశీలిస్తే, దినవృత్తాంతముల గ్రంథములోనేమో యెహోవా దేవుడు సొలొమోనును, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నావో దానిని అడుగుము అని అడిగి మరీ సొలొమోనునకు ఈవులు దయచేశారు. నూతన నిబంధన గ్రంథములోనేమో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రుడ్డివాడి వద్దకు వచ్చి, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నావు అని అడిగి మరీ ఆ గ్రుడ్డివాడికి చూపును ప్రసాదించారు. ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన సంతోషము పరిపూర్ణమగునట్లుగా దేవుడు మనలను కూడా, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నావో దానిని అడుగుము అని అడిగి మరీ మన ప్రతి అక్కరను తీర్చితే ఎంత బాగుండో కదండి. మరి దేవుడు మనలను అలా అడిగి మన అక్కర తీరుస్తారా? నిశ్చయంగా ఆయనలో పక్షపాతం లేదండి. ఆయన అందరికీ ప్రభువు కదా. పాత నిబంధన గ్రంథములోనే కావచ్చు, నూతన నిబంధన గ్రంథములోనే కావచ్చు, తన భక్తుల యొక్క కోరికను ఎరిగి మరి వారిని అడిగి వారి కోరిక తీర్చిన దేవుడు ఈ రోజున మరింత నిశ్చయంగా మనలను అడిగి మరి ఆయన వాగ్దానములు మనకు అనుగ్రహిస్తారు. మరి దేవుడు ఇట్టి భాగ్యమును ప్రభు మనకు ప్రసాదించాలంటే, మనము ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా ఆలకించుచు, ఆయన నేడు మనకు బోధించుచున్న ఆయన బోధనలన్నిటినీ, ఆయన శాసనములన్నిటినీ, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన వాక్కులను శ్రద్ధగా ఆలకించుచు, ఆయన మనకు చూపించుచున్న ఆయన మార్గములో మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ మనస్సుతోనూ అనుసరించి నడుచుకోవాలి. అలా మనము నడుచుకున్న యెడల నిశ్చయంగా దేవుడు మనకు మంచి యువులను అనుగ్రహిస్తారు. మన ప్రవర్తన ఆయనకు ఇష్టముగా ఉన్నప్పుడు, ఆయనకు ఇష్టానుసారులుగా మనం ప్రవర్తించినప్పుడు నిశ్చయంగా ఆయన మనలను అడిగి మరి మన అక్కర తీరుస్తారు. భక్తుడైన దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా ప్రవర్తించాడు కాబట్టే
దీనస్థితిలో ఉన్న దావీదును, మనుషులెవ్వరూ లక్ష్య పెట్టని వెలివేయబడిన స్థితిలో ఉన్న విలువలేని దావీదును దేవుడు కోరుకుని అడిగి మరి దావీదు యొక్క అక్కరలు తీరుస్తూ కృపాక్షేమములతో నడిపిస్తూ గొర్రెల కాపరి స్థాయి నుండి ఇశ్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తి స్థాయికి ఆశీర్వదించారు. ఈ రోజున మనము కూడా ఆయన ఆజ్ఞలను మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు దేవుడైన యెహోవా దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు నిశ్చయంగా ఆయన మన యొద్దకు వచ్చి మనలను అడిగి మరి మన అక్కర తీరుస్తారు. మరి అలాగున ప్రవర్తిద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మను అడిగి మరి మా అక్కర తీర్చాలంటే మీ చిత్తానుసారమైన భక్తిని చేస్తూ మీ దృష్టికి ఇష్టమైన క్రియలు జరిగించాలని ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం. అట్టి ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.